విద్యార్థులు చదువుతో పాటు దేశ సేవలో రాణించాలని లెఫ్టినెంట్ కల్నల్ రాకేశ్వర్ జైస్వాల్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ చైతన్య కళాశాలను ప్రతి ఏటా పెంపొందించుకుంటూ వెళ్తున్నామని, దేశ సేవలో రాణించాలని తన కలను విద్యార్థుల ద్వారా నెరవేర్చుకునేందుకు అకాడమీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్ డిగ్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్మీ ఇతర విభాగాల్లో ఎంపికై దేశానికి సేవ చేయాలని చెప్పారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి, డైరెక్టర్ కరణ్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. As what two well-rounded individuals, we make you a citizen of India, well citizen, by inculcating a discipline, a sportsmanship. And I am sure when this new academy, Defence and Sports Academy, will start, it is starting from today, it will inculcate this all quality in each one of you. భారత సైన్యంలో చేరుకోవడానికి కోసం కానీ, లేదంటే స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టినారు. సో అవి గుర్తించి మనమెందుకు శ్రీ చైతన్యలో డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయకూడదనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ముందర ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలంటే దానికి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది, చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. మహిపాల్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అభిందర్ గారు, ఒకరేమో ఇద్దరు కూడా ఎక్స్ సర్వీస్ మెన్, వాళ్ళు ఇంట్రెస్ట్ మనం ఆలోచిస్తున్న క్రమంలో వారి ఫీడ్బ్యాక్ తీసుకొని, వారి ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా తీసుకొని మనం ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, ఫస్ట్గా బేసిక్గా క్వాలిటీ ఇవ్వాలంటే ఏ పని చేసినా, అంటే ఏ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా పూర్తి స్థాయిలో అది నంబర్ వన్ స్టేకి పోవాలని నాకు ఆలోచన ఉంటుంది. నాకు